6 లక్షల మంది పిల్లలు ఎవరైతే గురుకుల పాఠశాలల్లో చదువుతా ఉన్నారు వారు ఇందాక శ్రీనివాస్ గౌడ్ గారు ఒక మాట అన్నారు ఎవరు ఫలానా కుటుంబంలోనో ఫలానా కులంలోనో ఫలానా ఊళ్ళోనో ఫలానా దేశంలోనో పుట్టాలి అని నిర్ణయించుకొని రారు అది యాదృచ్ఛికంగా జరిగేది ఇవాల ఈ అండర్ ప్రివిలేజ్డ్ బ్యాక్ గ్రౌండ్ నుంచి వచ్చిన పిల్లలు ఇవాల ఎవరైతే ఆర్థికంగా అంతో ఇంతో లేని కుటుంబాల నుంచి వచ్చిన పిల్లలు ఇవాల వాళ్ళు ఈ సిస్టం ద్వారా ఈ గురుకుల పాఠశాలల ద్వారా నీట్లో సీట్లు సంపాదిస్తున్నప్పుడు ఐఐటిల్లో సీట్లు సంపాదిస్తున్నప్పుడు ఐఐఎంలో సీట్లు సంపాదిస్తున్నప్పుడు అదే విధంగా ఇంకా పెద్ద పెద్ద కాలేజీల్లో సీట్లు సంపాదిస్తున్నప్పుడు మా అందరికీ కలిగే ఆనందంతో పోలిస్తే ఏది కూడా దాని ముందు దిగదుడిపోయనే మాట కూడా ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఎందుకంటే భగవంతుడు ఒకటి మాత్రం వాస్తవం బుర్ర అందరికీ సమానంగానే ఇచ్చినారు అందరూ భూమి మీద పుట్టిన ప్రతి మనిషికి బుర్ర ఈక్వల్ గానే ఇచ్చినాడు అన్ని కూడా ప్రతి మనిషిలో ఈక్వల్ గా ఇచ్చారు కానీ ఆ బుర్రని ఎట్లా వాడతాం అనేదే ప్రశ్న ఇప్పుడు ఇదే మహబూబ్ నగర్ లో పుట్టిన ఇదే మహబూబ్ నగర్ లో జన్మించిన బీవీఆర్ మోహన్ రెడ్డి గారు తనంతట తానుగా సాయంట్ అనే ఒక కంపెనీని పెట్టి దానిలో 16,000 మందికి ఇవాల ఉద్యోగాలు కల్పించే శక్తి ఆయన సంపాదించుకున్నారు అంటే కేవలం ఈ మేధస్సుతో ఆయన సొంత కల్పన ఇమాజినేషన్ పట్టుదల సంకల్పం కానీ మోహన్ రెడ్డి గారు కంపెనీ ప్రారంభించిన నాడు 30 ఏళ్ల కిందట ఇంకా పైన ఇంకా కావచ్చు 30 ఏళ్ల కిందట ఆ రోజు పరిస్థితులు ఇంత ఈజీగా లేవు ఆ రోజు లైసెన్స్ రాజు ఉండేది అంటే ఒక లైసెన్స్ సంపాదించడానికి ప్రభుత్వంలో ఎవరోనో అక్కడ తెలిసిన అధికారో మంత్రో ఎవరో ఒకరు ఉంటే తప్ప ముందుకు పోయేదానికి అవకాశం లేదు కానీ ఈ రోజు అట్లా కాదు ఈ రోజు మీరు ఏది కావాలన్నా ఇప్పుడే శ్రీనివాస్ గౌడ్ గారు ఏమన్నారు మీకు భూమి కావాలంటే భూమి ఇస్తాను కట్టిన 100,000 స్క్వేర్ ఫీట్ల స్పేస్ ఉంది అది కావాలంటే అది ఇస్తాను కానీ ఇక్కడ కంపెనీ పెట్టండి అంటూ ఇవాల పరిశ్రమలకు ఎర్రతివాచి రెడ్ కార్పెట్ పరిచి వెల్కమ్ చెప్పే రోజులు ఈ రోజు ఉన్నాయి ఆ రోజు రెడ్ టేప్ ఉంటే ఈ రోజు రెడ్ కార్పెట్ వెల్కమ్ గవర్నమెంట్స్ మీకు చెప్తా ఉన్నాయి మరి రెడ్ కార్పెట్స్ వెల్కమ్ చెప్పి మనం లక్షల కోట్ల పెట్టుబడులు సంపాదించే ప్రయత్నంలో దేశ విదేశాలు తిరిగి వాళ్ళని అడిగి వీళ్ళని అడిగి వాళ్ళని బతిలాడి వీళ్ళని బతిలాడి ఇక్కడికి పరిశ్రమలు తీసుకొస్తే ఆ పరిశ్రమల్లో మన పిల్లలు అవకాశాలు అందిపుచ్చుకోకపోతే అంతకంటే ఇంకా అన్యాయం ఇంకొకటి ఉంటుందా ఆలోచించండి ఇక్కడికి వచ్చిన ఇప్పుడు అమర్ రాజా బ్యాటరీస్ ఇక్కడికి వచ్చింది వాళ్ళు ఇక్కడ ఒక పెద్ద లీథియం అయాన్ బ్యాటరీ యూనిట్ పెడతా ఉన్నారు దాదాపు 9,500 కోట్లు మీ మహబూబ్ నగర్ లో పెట్టుబడి పెట్టబోతా ఉన్నారు మరి ఆ పరిశ్రమలో మన పిల్లలకి అవకాశం రావాలంటే ఏం చేయాలి మనం సైంట్ లాంటి సంస్థలతో టాస్క్ లాంటి ఏజెన్సీస్తో ఎస్ఎన్జీ లాంటి ట్రస్ట్తో మనం నైపుణ్యాన్ని అందిపుచ్చుకుంటే చాలు ఉద్యోగాలు కోకొళ్ళలుగా ఉన్నాయి నేను మొన్న సిరిసిల్లలో ఒక నేను 2 వారాలు విదేశాలకు పోయి వచ్చిన తర్వాత మా నాయకులు అందరూ అన్నారు అన్న మీరు 2 వారాలు లేరు లేనప్పుడు చాలామంది మన నాయకుల పిల్లల పెళ్ళిళ్ళు మన కార్యకర్తల ఇళ్ళలో కొన్ని శుభకార్యాలు జరిగినాయి మీరు వచ్చినప్పుడు దయచేసి వాళ్ళందరినీ పరామర్శించండి అన్నారు అందరిని పలకరించండి కనీసం అట్లా సంతోషపడతారు ఇంటికి వచ్చి టీ తాగెళ్ళండి అన్నారు నేను దాదాపు 8 ఊర్లు పోయాను ఒక 10-15 ఇళ్ళలోకి పోయినాను సంతోషం ఎక్కడ అనిపించిందంటే కొండాపూర్ అని ఒక ఊరు ఉంటుంది అక్కడ ముస్తాబాద్ మండలం సిరిసిల్ల గ్రామం అంటే హైదరాబాద్కి 160 కిలోమీటర్లు 150 కిలోమీటర్ల దూరం ఉంటుంది ఆ ఊరికి పోతే ఆ ఊళ్ళో వెంకటరెడ్డి గారని మా గ్రామశాఖ పార్టీ అధ్యక్షుడు ఆయన కొడుకు వాళ్ళ అమ్మాయి అబ్బాయికి పెళ్ళైంది మొన్ననే సో అమ్మాయి అబ్బాయి ఇద్దరు ఉంటే నేను పోయి ఆశీర్వదించి ఏం చేస్తున్నారని అడిగిన అబ్బాయి చెప్తే ఎంత సంతోషం అనిపించిందంటే సార్ నేను యాక్సెంచర్లో పనిచేస్తున్నాను అన్నాడు యాక్సెంచర్లో ఎట్లా వచ్చింది జాబ్ అని అడిగిన ఎందుకంటే నేనైతే ఇప్పలేదు నాకు తెలియదు మొట్టమొదటిసారి కలుస్తున్నా పిల్లోని యాక్సెంచర్లో ఏముంది సార్ హైదరాబాద్లో చదువుకున్నాను చదువుకున్న తర్వాత అక్కడే కొద్దిగా కష్టపడి స్కిల్ డెవలప్మెంట్లో కూడా జాయిన్ అయ్యాను జాయిన్ అయిన తర్వాత ఇదివరకు వేరే కంపెనీలో పనిచేసేది మొన్న ఈ మధ్యనే యాక్సెంచర్లో జాబ్ వచ్చింది అక్కడ పనిచేస్తున్నాను నెలకి 2 లక్షల రూపాయలు సంపాదిస్తున్నానని చెప్పాడు ఎంత సంతోషం అనిపించింది తర్వాత ఇంకో పెళ్లికి పోయాను బస్వాపురం అని ఇంకో ఊరు ఉంటుంది తంగళ్ళపల్లి మండలం అక్కడ లక్ష్మారెడ్డి గారని మా ఎంపీటీసీ ఆయన ఇంటికి పోయితే అమ్మాయి పెళ్ళైంది అల్లుడు అమ్మాయి ఇద్దరు ఉన్నారు మీరేం చేస్తున్నారని అడిగాను అమ్మాయి విప్రోలో చేస్తుంది అబ్బాయి ఇన్ఫోసిస్లో చేస్తున్నాడు అంటే ఎంత సంతోషం అనిపించింది అంటే వాళ్ళని ఎప్పుడు కలవలేదు నేను మా నాయకుల పిల్లలు కదా అని చెప్పి నేనేమి సిఫారసు లేఖలు రాయలేదు నేనేమి కంపెనీకి ఫోన్ చేసి మోహన్ రెడ్డి గారికి ఇంకొకరికో ఫోన్ చేసి అన్న మాకు ఒక ఉద్యోగం ఇవ్వండి మా పిల్లలు మా నాయకుడి పిల్లలు అని నేను పైరవీ చేయలేదు వాళ్ళంతట వాళ్ళు సొంతంగా చదువుకున్నారు కాబట్టి ఆ నాలెడ్జ్ ఉంది కాబట్టి హైదరాబాద్లో వెల్లువలాగా వస్తున్న పరిశ్రమలు తెలంగాణలో మన ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో పెట్టుబడులు వరదలాగా వస్తుంటే అందులో మేమెందుకు అవకాశం అందిపుచ్చుకోవద్దు అనే ఒక ఆలోచనతో కావాల్సిన నైపుణ్యాన్ని సంతరించుకుంటే ఇవాళ తెలంగాణలో ఉద్యోగాలకి డోకా లేదు ఎక్కడెక్కడి వాళ్ళు మన దగ్గరికి వస్తూ ఉన్నారు దేశంలో ఢిల్లీ నుంచి బాంబే నుంచి రాజస్థాన్ నుంచి ఉత్తరప్రదేశ్ నుంచి ఎక్కడి వాళ్ళు వచ్చి మన దగ్గర ఉద్యోగాలు చేస్తుంటే మన పిల్లలు కొద్దిగా కష్టపడితే కొద్దిగా శ్రమపడితే
ఉన్న ఊరు కూడా వదిలిపోయే అవసరం లేదు మీకు మీ దివిటిపల్లిలోనే ఉద్యోగాలు దొరికే అవకాశం ఉంది కొద్దిగా గంట దూరం పోతే హైదరాబాద్లో ఉద్యోగం చేసుకునే అవకాశం ఉంది దీన్ని అందిపుచ్చుకోవాలంటే కొద్దిగా కష్టపడాలి దీన్ని అందిపుచ్చుకోవాలంటే ఖచ్చితంగా వాళ్ళో వీళ్ళో టైం వేస్ట్ చేసినట్టు ఇన్స్టాగ్రామ్లల్లో ఫేస్బుక్లల్లో టైం వేస్ట్ చేయకుండా మనసు పెట్టి జీవితంలో స్థిరపడాలనుకునే వారికి కావాల్సినన్ని అవకాశాలు ఈరోజు తెలంగాణలో ఉన్నాయి వీటిని అందిపుచ్చుకోండి।